ह्रीङ्कारासन्नगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सृग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं శరన్నవరాత్రుల్లో 8వ రోజు కార్యక్రమంలోకి స్వాగతం. ఈనాడు దుర్గాష్టమి అని పిలువబడుతుంది. చాలా పవిత్రమైన రోజులు ఈ శరన్నవరాత్రులు అన్నీ కూడా సందేహం లేకుండా, కానీ దుర్గాష్టమికి, మహానవమికి, విజయదశమికి మరింత ప్రత్యేకత ఉన్నది. రోజులాగే ఈనాడు కూడా తెల్లవారుజామున లేచి భక్తి శ్రద్ధలతో శిరస్నానం చేసి కుంకుమ ధరించి విఘ్నేశ్వర పూజాదులు, నిత్యకృత్యాలు, సంధ్యావందనాలు పూర్తి చేసుకుని మంటపారాధన ఉన్న ప్రాంతంలోకి వచ్చి అమ్మని పూజించండి. 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులైనా కనీసం ఇంట్లో అమ్మవారి యొక్క ప్రతిమను, కలశాన్నో పెట్టుకుని పూజించడం మంచిది. ఏదో రకంగా 9 రోజులు అర్చన చేయడానికి ప్రయత్నించాలి. 9 రోజులు కుదరకపోతే కనీసం అష్టమి, నవమి, దశమి ఈ 3 తిథులలో అయినా అమ్మని అర్చించిన వారికి ఇంచుమించుగా శరన్నవరాత్రులలో పూర్తిగా పూజ చేసిన ఫలితం వస్తుంది. అష్టమి నాడు అమ్మవారి పటాన్ని అలంకరించి, ఎప్పుడు అమ్మవారి యొక్క రూపం ఒకటి ఉండాలని చెప్పాను కదా, పంచలోహ విగ్రహమో ఇత్తడో ఏదో ఒకటి, ఈ విగ్రహాన్ని ఓ పళ్ళెంలో పెట్టుకుని ఈరోజు కూడా పంచామృతాలతోటి జలంతో అభిషేకం చేయండి. తర్వాత తుడి చేయండి. ఏమీ లేకపోతే జలంతో అభిషేకం చేసి శుభ్రం చేసి ఆ తర్వాత బొట్టు పెట్టి యథాశక్తిగా అలంకారం చేసి పంచపూజలు కూడా నిర్వహించి చక్కగా మందార పుష్పాలతో, కలువ పువ్వులతో, తామర పువ్వులతో అర్చన చేయండి. లలితా సహస్రనామ స్తోత్రము, దేవీ ఖడ్గమాల స్తోత్రము వీటితోటి అర్చన చేయండి. త్రిశతి ఉన్నవాళ్ళు త్రిశతి కూడా చేయండి. దుర్గా సప్తశతి పారాయణం ఈ కాలంలో చాలా మంచిది. అష్టమి నాటికి ఒక ప్రత్యేక చెప్పన, చక్కని జీడిపప్పు ఇంచుమించుకు 1/4 కేజీకి తక్కువ కాకుండా కొనుక్కొని, ఎక్కువైతే మరీ మంచిది. ఈ అమ్మవారి యొక్క ప్రతిమని మీరు పెట్టుకున్నారుగా పూజామందిరంలో, ఆ ప్రతిమని ఓ పళ్ళెంలో పెట్టి జీడిపప్పుతో అభిషేకం చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ శాస్త్ర ప్రమాణాలు, ఇలా చేస్తే చాలా మంచిది. జీడిపప్పుని ఇలా చేతిలోకి తీసుకుని శ్రీ సూక్తము, దుర్గా సూక్తము ఏమీ చేతకపోతే అమ్మవారి యొక్క నామస్మరణ ఏదన్నా చేస్తూ అభిషేకం చేయండి. నైవేద్యం కూడా జీడిపప్పే. కొబ్బరికాయ తప్పక కొట్టాలి ఈ సమయంలో. దీనివల్ల సకల తాపాలు తొలగిపోతాయి. తాపత్రయము అని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాలు అనే పేరు కలిగిన 3 తాపములు ఉన్నాయి. తాపత్రయము అంటే 3 తాపములు, అవి తొలగిపోతాయి. చాలా శుభం కలుగుతుంది. సాయంకాలం వేళ బాగా అమ్మవారికి ధూపం ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ, శ్రీచక్రాన్ని కానీ భక్తితో, కుంకుమతో పూజించాలి. అమ్మవారికి ఈ చివరి 3 రోజులు కుంకుమ పూజ విశేష ఫలితం ఇస్తుంది. ఇక అన్న నైవేద్యం, అష్టమి నాడు దధ్యన్నం పాయసం పెట్టి తీరాలి అని శాస్త్రం. దధ్యన్నం అంటే పెరుగుతో తయారు చేయబడిన అన్నం, పాయసాన్నం. పాయసం అంటే బియ్యముతో తయారు చేసిన పాయసమే, సేమియా పాయసం మాత్రం కాదు. ఈ ఆహారములు అత్యంత శుభప్రదమైనవి, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఈ విధంగా వీటిని నివేదన చేసి అమ్మవారి యొక్క కథ తప్పక వినాలి. ప్రతిదినము కుమారీ పూజ, సువాసిని పూజ ఈ 2 చేసి తీరాలి. దుర్గాష్టమి నాడు గారెల దండ వేయటం అనే ఒక సంప్రదాయం కూడా పూర్వకాలంలో ఉండేది. మినుములతో తయారు చేసిన గారెలు, మినపగారెలు, మాషచక్రాలు అంటాం సంస్కృతంలో. ఈ మాషచక్రాలు 9 లేక 18 లేక 27 ఇలా 9 సంఖ్యతోటి ఒక దండ కిందకు వచ్చి అమ్మవారికి మెడలో వేసి సాయంకాలం పూజ అయ్యే సమయంలో ఆ దండ తీసి అందరికీ పంచిపెట్టడం చాలా మంచిది. ఈ దండ వేసినప్పుడు చీర పాడైపోతుంది అనుకోండి, అటువంటిప్పుడు ఏం చేయాలో చెప్పారు శాస్త్ర ప్రకారంగా.
ఒక్కసారి అమ్మవారికి అలా పాదాల దగ్గర చూపించేసి ఆ దండ తీసుకొచ్చి ఉత్సవమూర్తికి వేసేసి, ఉత్సవమూర్తులకు ఇబ్బంది లేదుగా, కింద పూజ చేసే పటాలకి అలంకారాలు చీరలు లేనటువంటి పటాలు ఉంటాయి అటువంటి వాటికి వేసి తీసి ఆ తర్వాత ప్రసాదం కింద పెట్టాలి. లేదా శ్రీచక్రాలు ఎప్పుడూ కూడా పంచలోహాలతో చేయబడి ఉంటాయి, వాటికి చుట్టబెట్టి ఆ తర్వాత వాటిని నైవేద్యంగా పెట్టినటువంటి ఆ గారెలు, అమ్మవారికి సమర్పించిన గారెలు తాము ప్రసాదముగా సేకరించి ఇతరులకు పెట్టడం చాలా మంచిది. ఈ ప్రసాదాల గురించి ఎవరైనా ఈ ప్రసాదాల వర్ణన, ఈ గారెల వర్ణన ఏమిటండి అని వెకిలిగా మాట్లాడితే వాళ్ళు వెకిలి వాళ్ళు, అటువంటి దౌర్భాగ్యుల మాట వినకండి. అమ్మవారు ఏం చెప్పినా దాని వెనక అతను ఒక అంతరార్థం ఉంటుందని చాలాసార్లు చెప్పాను. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నం పరబ్రహ్మస్వరూపం, దానిని ఏ రూపంలో ఏ రోజు ఎలా సమర్పించి మనం తింటే మన శరీరానికి ఆరోగ్యం వస్తుందో జగదంబకి తెలుసు, ఆవిడ నియమించినటువంటి అర్చనని కాదనే అధికారం మనకెక్కడిది. పీకదాకా తింటారు కొంతమంది, కానీ పురాణాల్లో మాత్రం ఏ జీడిపప్పు పాయసం గురించో లేకపోతే గారెల గురించో చెబితే ఏంటిది అన్నం గురించి వర్ణిస్తారు అంటారు దౌర్భాగ్యులు. మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి పీకిదాకా ఇక్కడ దాకా తింటారు. అటువంటి దౌర్భాగ్యుల పలుకులు వినకండి. అలాంటి వాళ్ళని కొంతమంది చూశాను నేను. వీళ్ళ వల్ల మనం తెలియకుండా నాస్తికులం అయ్యే ప్రమాదం ఉంది, అందుకని కొంచెం గట్టిగా దౌర్భాగ్యులు అనవలసి వస్తుంది అనమాట. భాగ్యం లేదు కదా వాళ్ళకి, యోగం లేదు, అదృష్టం లేదు కాబట్టి దౌర్భాగ్యులు అన్నారు వాళ్ళని. ఇక ఈరోజు తప్పక వినవలసిన ఒక కథ ఉన్నది, అది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా మనం పూజా సమయంలో ఈ కథ వినడం మంచిది. మీకోసం, పారాయణ చేసుకోలేని వారి కోసం, పారాయణ చేసుకున్నప్పటికీ కథని హాయిగా అర్థం చేసుకోవడం కోసం, లోక శ్రేయస్సు కోసం మేము ఏ రోజుకి ఆ రోజు ఏ కథ వినాలో, ఏ కథని మీరు వింటే దానివల్ల మీకు ఫలితం ఉంటుందో చెబుతూనే వచ్చాం. ఈరోజు అమ్మవారికి ఈ అత్యంత ప్రీతిపాత్రమైన కథ ఇది. ఈ అష్టమికి ఏమని పేరు అని చెప్పాను? దుర్గాష్టమి. అసలు దుర్గాష్టమి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ కథని వాళ్ళ మనం తెలియజేసుకుందాం. చాలా కాలం క్రితం దుర్గమాఖ్యో మహాదైత్య పూర్వ పరమదారుణ హిరణ్యాక్షాన్వయే జాతో రురుపుత్రో మహాఖిల. పూర్వం హిరణ్యాక్షుడికి ఉన్న కొడుకుల్లో రురువు అని ఒకడు ఉండేవాడు. వాడు మహాపరాక్రమవంతుడు. శ్రీ మహావిష్ణువు చేతిలో చచ్చిపోయిన హిరణ్యాక్షుడు ఉన్నాడే, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో రెండో వాడు హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో తన దగ్గరికి రాగా ఆయనతో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఆ హిరణ్యాక్షుడు కొడుకుల్లో ఒకడి పేరు రురువు. ఈ రురువు కొడుకుల్లో ఒకడు దుర్గముడు అని పేరు కలిగిన వాడు. వాడి పేరు దుర్గముడు. వాడి దగ్గరికి అంత తేలిగ్గా ఎవరు వెళ్ళలేరట. అంత భయంకరాకారుడు వాడు, అంత క్రూరుడు కూడా వాడు. చిన్నప్పటి నుంచి అన్నిటినీ చంపడమే వాడి పని. ఈ పాపాత్ముడి దగ్గరికి ఒకనాడు కొంతమంది రాక్షసులు వచ్చి, దుర్గమాను ఎంత పరాక్రమవంతుడు అయితే మాత్రం ఉపయోగం ఉంది, జాతికి ఉపయోగపడకపోతే అన్నారు. వాడు తెల్లబోయాడు. మన జాతికి నేను ఉపయోగపడడం లేదంటే ఏం ఉపయోగపడుతున్నావు? మన వంశాలను ఎప్పటికప్పుడు దేవతలు నాశనం చేస్తున్నారు. ఓ పక్కన ఇంద్రుడు, మరో పక్కన విష్ణువు, మరో పక్కన ఈశ్వరుడు, వీళ్ళంతా కుట్రలు పన్ని మన రాక్షసులు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని వరాలు పొందినా అన్యాయంగా చంపేస్తున్నారు. అందులో మీ తాత హిరణ్యాక్షుడు మహాపరాక్రమవంతుడు శ్రీ మహావిష్ణువు చేతిలో చచ్చిపోయాడు. నీ తండ్రి రురువు శివుడి చేతిలో చచ్చిపోయాడు. ఇలా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ఇలా చచ్చిపోతున్న మన వాళ్ళని రక్షించడానికి నువ్వు నీ వంతు సాయం ఏం చేసావని అడిగితే అప్పుడు వాడు నన్నేం చేయమంటారన్నాడు. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేయి, గొప్ప వరాలు పొందు, ఆ వరాలతోటి దేవతలందరినీ చీల్చి చెండాడి ఋషుల్ని నాశనం చేసి ధర్మం నాశనం చేసి మన రాక్షస జాతిని అభివృద్ధి చెయ్యి అనగానే వీడి శభాషని హిమాలయ పర్వతాలకి వెళ్ళి కఠోర దీక్షతో బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే, అప్పుడు ఆయన వాడు బాగా ఆలోచించాడు. అప్పటికే వాడికి భయంకరమైన తెలివితేటలు, క్రూరులు కదా, క్రూరుల యొక్క తెలివితేటలు అలాగే ఉంటాయి. దేవతల అభివృద్ధికి మూల కారణం యజ్ఞములు. యజ్ఞములు జరిగితే దేవతల అభివృద్ధి పొందుతారు. యజ్ఞములు జరగాలంటే ఏం కావాలి? వేదాలు ఉండాలి. వేదములు భూలోకములో బ్రాహ్మణోత్తములు ఋషులు కంఠస్థం చేసి ఆ వేద మార్గముతో యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞముల వల్ల దేవతలకి బలం పెరుగుతోంది, వాళ్ళు విజృంభిస్తున్నారు. కాబట్టి దేవతల్ని నాశనం చేయాలంటే యజ్ఞములు ఆపాలి, యజ్ఞములు ఆపాలంటే వేదాలు ఆగిపోవాలి, వేదాలు ఆగాలంటే ఈ బ్రహ్మని వరం కోరాలనుకున్నాడు. అందుకని వాడు ఏమన్నాడు, నా తండ్రి
త్రిషులోకేషు ఏ మంత్ర బ్రాహ్మణేషు సురేష్వపి విద్వంతే తేతు సాన్నిధ్యే మమ సంతు మహేశ్వర. సకల లోకాలకి మూలకారకుడైన బ్రహ్మదేవ, ఈ మూడు లోకాలలో వేదములు చదువుకున్నటువంటి వాళ్ళు తమ వేదాలు మర్చిపోవాలి, ఆ మంత్రాలు నాకు మాత్రమే గుర్తుండాలి, ఇంకెవరికి గుర్తుండకూడదు, అంతే నా కోరిక ఇది అన్నట్టువాడు. దేవతలకి యజ్ఞం జరగకూడదు, జరగకూడదు అంటే వేదమంత్రాలు బ్రాహ్మణుల దగ్గర ఉండకూడదు. కాబట్టి ఈ దేవతల దగ్గర, ఋషుల దగ్గర, ఈ విప్రుల దగ్గర ఉన్న వేదాలు వాళ్ళకి మతిమరుపు వచ్చేలా చేసి ఆ వేదమంత్రములు నాకు ప్రసాదించు అనగానే బ్రహ్మదేవుడు తెల్లబోయి, ఇదేం కోరికరా, ఇంతవరకు కష్టపడి చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ వేదాలు మంత్రాలు మర్చిపోవాలా, నీకు మాత్రమే గుర్తుండాలా అని ఉక్కు మీద వేలేసుకుని, తప్పదు కదా మరి వరం ఇస్తానని మాట ఇచ్చాడు కదా, తాధాస్తు అన్నాడు. ఏహి అక్కడి నుంచి అయిపోయింది. తత ప్రభృతి విప్రయిస్తు విస్మృతాహ వేదరాశయ. ఆ రోజు నుంచి మొత్తం భూలోకంలో ఉన్న, దేవలోకంలో ఉన్న, పాతాళ లోకంలో ఉన్న, ఏ లోకంలో ఉన్నప్పటికీ విప్రులు వేదాలు మర్చిపోయారు. వేదాలు మర్చిపోవడం వల్ల ఏమైపోయింది, స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా గుర్తు లేకుండా పోయింది, సంధ్యావందనం మర్చిపోయారు, జపాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. ఎంతో పూర్వం వాళ్ళు తరచుగా ఇంద్రాది దేవతల కోసం శ్రద్ధతో యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞములలో పడిన ద్రవ్యం దేవతలకు ఆహారంగా వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళు యజ్ఞాలు ఆపేశారు కదా, దాంతో దేవతలకు ఆహారం ఆగిపోయింది. మొత్తం ఈ సృష్టిలో ఉన్న వాళ్ళంతా వేదాలు మర్చిపోవడం వల్ల, ఒక్క త్రిమూర్తులు తక్క తక్కిన వాళ్ళందరూ వేదాలు మర్చిపోవడం వల్ల లోకం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ యజ్ఞములు జరగకపోతే ఇంద్రాది దేవతలు బాగా బక్క చిక్కిపోతారు. వాళ్ళు బక్క చిక్కిపోతే వర్షాలు కురిపించే శక్తి వాళ్ళకు ఉండదు, దాంతో వర్షాలు ఆగిపోయాయి. ఇంకా భూలోకం అంతా కరువు వచ్చి పడిపోయిందండి, 100 సంవత్సరాల కరువు వచ్చింది. టేకంగా 100 ఏళ్లపాటు యజ్ఞములు లేక, యజ్ఞములు లేకపోతే దేవతలకి ఆహారం లేకపోవటం వల్ల ఇంద్రుడు వర్షం కురిపించలేకపోయాడు. ఎప్పుడూ కూడా మనకు వర్షం కురవాలంటే దానికి ఒక విధానం ఉంది. ముఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింపవానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆహారం చేకూరుతుంది, సంతోషిస్తాడు. ఆయనకు ఆహారం వచ్చి సంతోషిస్తే అప్పుడు ఆయన అధీనంలో ఉన్న మేఘాలని వదలగలుగుతాడు మరొక వర్షానికి. అప్పుడు ఆ మేఘాలు ఆకాశంలో ఆవృతమై సకాలములో వర్షములు కురుస్తాయి, వర్షాకాలంలో చక్కగా వర్షాలు ఇస్తాయి. అప్పుడు ఆ వర్షం వల్ల చెరువులు, నదులు అన్నీ సమృద్ధిగా నీటితో నిండుతాయి. ఆ నీటితో మళ్ళీ మనం వ్యవసాయము చేస్తాం, ఆ నీరు వల్ల గడ్డి పెరుగుతుంది, వ్యవసాయం మీద వచ్చేటటువంటి పంటని కొంత మనం ఉపయోగించుకుంటాం, కొంత లోకానికి ఇస్తాం. గడ్డి ఏమో ధేనువులు మేస్తాయి, ఆవులు చక్కగా గడ్డి మేసి పాలిస్తాయి, ఆ పాలలో నుంచి వచ్చేటటువంటి మళ్ళీ సారం కొంత మనం సేకరిస్తాం, కొంత నెయ్యేమో మళ్ళీ దేవతలకు ఇస్తాం. ఈ విధంగా దేవతల్ని మనం సంతోషపెడితే దేవతలు మనల్ని సంతోషపెడతారు. ఇప్పుడు ఎప్పుడైతే విప్రులంతా వేదమంత్రాలు మర్చిపోయారో, యజ్ఞాలు ఆగిపోయాయో, దాంతో దేవతలు చిక్కిపోయారు, లోకమంతా భయంకరమైన క్షామం వచ్చి పడింది, లక్షలు కోట్లు జీవులు క్రమక్రమంగా నశించిపోవడం మొదలుపెట్టారు, అందరూ చచ్చిపోవడం మొదలుపెట్టారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఓ రహస్యం చెప్పని, ఎప్పుడైతే మనిషికి తిండి ఉండదో క్రమంగా ఎండిపోయి చచ్చిపోవడం మొదలుపెట్టారు. ఇలాగా అనావృష్టి పూర్తిగా 100 సంవత్సరాల కాలం అయిపోయింది. ఆవులు చచ్చిపోయాయి, జనులు చచ్చిపోయారు, పశువులు నశించిపోయాయి, నేలంతా నెర్రులు వచ్చేసింది, ఎండిపోయింది, బీటలు వారిపోయింది, ఏ ఇల్లు చూచినా శవాల కుప్పలే తెప్పలే. అప్పుడంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెడితే, బ్రహ్మన్నాడు నేనేం చేయను, వాడు ఆ దుర్గముడు అనేవాడు వేదమంత్రాలన్నీ అందరూ మర్చిపోవాలన్నాడు, నేను తప్పనిసరి ఆ తపస్సుకి మెచ్చుకుని వరం ఇవ్వాల్సి వచ్చింది, తపస్సు వల్ల నేను వాడికి లొంగిపోతాను. తపస్సు బ్రహ్మని, శివుణ్ణి కూడా ఆకర్షిస్తుంది, విష్ణువుని ఆకర్షిస్తుంది, తప్పదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను చేయగలిగేది లేదు, మీరంతా కలిసి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మే మనల్ని కాపాడుతున్నారు కానీ, అంతా అతి కష్టం మీద ఓపిక తెచ్చుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళారు, అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు,
పెట్టి అమ్మని సముద్ర మహేశాని సంకటాత్ పరమోత్థితాత్ జీవనేన వినాశ్మాకం కథం స్యాత్ స్థితిరంబికి, అమ్మా భయంకరమైన సంకటంలో ఉన్నాం, నిన్ను స్తోత్రం చేయటానికి కూడా మా దగ్గర వేదమంత్రాలు లేవు, ఏదో తోచిన మాటలు ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాం అని వేదమంత్రాలు లేకుండానే కేవలం ఓ మహేశ్వరి జగదంబ అంబిక పాహి రక్షించు అన్నారంతే పాపం. అంటే శ్రీ సూక్తం లేదు, వాళ్ళకి దుర్గా సూక్తం లేదు, అన్నీ మర్చిపోయారు వేదాలు లేకపోవడం వల్ల. మేము దీనస్థితిలో ఉన్నాం, చచ్చిపోతున్నాం, రక్షించు. ఇప్పటికి 100 సంవత్సరాలుగా ఇటు దేవతలకి ఆహారం లేదు, జీవులకి ఆహారం లేదు, ఈ జీవుళ్ళు దేవుళ్ళు అంతా నశించిపోతున్నారు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమ్మవారు ఆనందపడిపోయి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది. ఈసారి అమ్మవారు ఎలా ప్రత్యక్షమైంది? నీలాంజన సమప్రఖ్యం నీల పద్మాయ తీక్షణం, నల్లని నీలాకారంలో కాళికా రూపంలో ప్రత్యక్షమైంది. పెద్ద సింహం, సింహం మీద 8 చేతులు, రకరకాల ఆయుధాలు పుచ్చుకుని నీలవర్ణంలో ప్రత్యక్షమయ్యింది. కళ్ళు కూడా నీలంగా ఉన్నాయి. రకరకాలైనటువంటి కూరగాయల చేతిలో ధరించింది. అమ్మవారి చేతులలో పళ్ళున్నాయి, కూరలున్నాయి, పువ్వులున్నాయి, ఇలా ఆవిర్భవించి ముందు దేవతలంతా, ఈ మానవులంతా, ఈ ఋషులంతా ఇప్పుడు నీరసంతో ఉన్నారు కదా, వీళ్ళని మీ కష్టం ఏమిటని అడగకుండా ముందు ఎప్పుడూ నీరసంతో ఉన్నవాడిని, కష్టంతో ఉన్నవాడిని, ఆకలితో ఉన్నవాడిని ఎందుకు వచ్చా ఏమిటని ప్రశ్నలతో విసిగించకూడదు. శుభ్రంగా ముందు వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టేసింది, రకరకాల పదార్థాలతో భోజనం పెట్టింది. ఓరి బాబు, ఇందులో రాశారండి నిజంగాను, అమ్మవారు రకరకాలైనటువంటి పదార్థాలతో భోజనం పెట్టిందిట. ఇంత వర్ణించారు ఇందులో, నేను ఆ భోజనమే వర్ణించట్లేదు పూర్తిగా. అత్యద్భుతమైనటువంటి పిండాలు, అసలు అమ్మవారి చేతి నుంచి వచ్చిన పాకాలు ఎలా ఉంటాయి, ఎంత రుచిగా ఉన్నాయి, అమృతం కూడా దాని ముందు బలాదూరు అన్నమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి రకరకాల భోజనాలు వచ్చాయి. ఆ భోజనాలు తిని, ఫలాలు తిని వాళ్ళు ఓపిక తెచ్చుకున్నాక అప్పుడు అమ్మన్నది, నాకు తెలుసు ఈ బ్రహ్మదేవుడు తొందరపడి ఆ దుర్గముడు అనేవాడికి, హిరణ్యాక్షుడి యొక్క మనవడికి వరాలు ఇచ్చాడు. ఆ వరాల వల్ల మీ అందరూ వేదాలు మర్చిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి, ఇటు దేవతలు ఇబ్బంది పడ్డారు, ఇటు జీవులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ దుర్గముడిని సంహరించి తిరిగి నేను పూర్వ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను అనగానే వాళ్ళు, తల్లి ఎంత తిన్నా నీరసంగానే ఉంది, దయతోటి మళ్ళీ నాకు మాకు ఆహారం పెట్టన్నారట. ఇతి తేషాం వచశ్రుత్వా శాకాన్ స్వకర సంస్థితాన్ స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానావిధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ. ఏం వర్ణించారండి వ్యాసులు వారు. ఆ తల్లి వాళ్ళ మాటలు విని మంచి రుచి కలిగినటువంటి స్వాదూని ఫలమూలాని, రుచికరమైన పళ్ళు కందమూలాలు భక్షణార్థం దదౌ శివ, వాళ్ళు తినడానికి రకరకాల పిండి వంటలతో కూడిన భోజనం ఇచ్చింది. అప్పుడు అమ్మవారిని దేవతలంతా అన్నారు, కూరగాయలతో, పిండి వంటలతో, ఫలాలతో, కందమూలాలతో, అనేక రకాల పదార్థాలతో మా అందరికీ భోజనం పెట్టి మా కడుపు నింపిన తల్లి శాకంభరీ తినామాపి తద్దినాత్ సమభూన్ రూప. ఈరోజు నుంచి నువ్వు శాకంభరివి అన్నారట. అప్పటి నుంచి అమ్మవారికి శాకంభరీ ఆకు ఒత్తుండాలి, శాకంభరి, అంతేగాని శాకాంబరి కాదు, చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో భాష రాక. ఈ శాకంభరి అనే పేరుతోటి అమ్మవారు అద్భుతమైనటువంటి నామాన్ని పొంది వాళ్ళందరినీ కడుపు నిండా భోజనం పెట్టి ఉద్ధరించింది. ఈ విధంగా శాకంభరి అయ్యింది. ఇప్పుడు వీళ్ళంతా సంతోషంతో జయహోమాత మమ్మల్ని రక్షించేవంటూ ఉండగా అమ్మవారు ఒక్కసారి హుంకారం చేసింది. ఆ శబ్దానికి ఈ దేవతల యొక్క కోలాహలం, అమ్మవారి యొక్క సింహనాదం, ఇవి విన్న దుర్గముడు ఎక్కడ నుంచిరా శబ్దం వస్తోంది అని దూతల్ని పంపాడు. ఆ దూతలు వచ్చి, ఎవరో ఒక ఆశ్చర్యకరమైన సుందరీమణండి, ఓ సింహం మీద ఉన్నది, ఆవిడ నీలంగా ఉంది కానీ పరమ సౌందర్యవతి, 8 చేతులు ధరించింది, రకరకాల పిండి వంటలతో దేవతలకి భోజనం పెట్టింది, ఋషులకు భోజనం పెట్టింది, ఈ చచ్చిపోతున్న ప్రజల్ని కాపాడింది, అబ్బా ఏమి సౌందర్యం ఆవిడది అనగా, అలాంటి సుందరీమణిని నేను పెళ్లి చేసుకుని నా సింహాసనం మీద పక్కన పట్టపురాణిగా పెట్టుకుంటాను అంటూ వాడు తన సైన్యంతో వచ్చి ఆవిడ మీద యుద్ధానికి వచ్చాడు. అబ్బో తత సమభవద్యుద్ధం దేవ్యా దైత్యశ్చోభయో. అప్పుడు అమ్మవారికి ఆ రాక్షసుడికి వాడి సైన్యానికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా బంగారపు రంగులోకి తన శరీరాన్ని మార్చుకున్నది, ఎర్రని శరీరంతో, అది కూడా పుటం పెట్టిన బంగారం అనమాట, కొంచెం ఎర్ర బంగారం ఉంటుంది, బంగారం బాగా కలిస్తే ఒక రకమైన ఎరుపు ఉంటుంది, అటువంటి బంగారు వర్ణంతో అమ్మవారు 8 చేతులతో ప్రత్యక్షమై తన శరీరం నుంచి కొన్ని అద్భుత శక్తులు సృష్టించింది.
ఆ శక్తులే దశవిధ మహావిద్యలోని పిలువబడ్డాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవీరమా, బగళా జీవమాతంగీ, తథా త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంభిని, మోహిని, తథా చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్రబాహుక. 32 శక్తులు, 10 విద్యలు, 10 రకాల శక్తులు కలిగిన అమ్మవారులని దశవిధ మహాదేవతలు, దశవిధ మహావిద్యలు అంటారు. ఇది కాకుండా 32 వెరస, 32 ప్లస్ 10 42 రకాల శక్తులు పుట్టుకొచ్చాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి ఇలాంటి శక్తులు అన్నమాట. వీటిలో మొదటి 10 దశవిధ మహావిద్యలు అనే పేరుతోటి పూర్వకాలంలో ఈ అమ్మవార్ల యొక్క రూపాలు, వాటి ఉపాసనా విధానాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత 32 ద్వాత్రివశ శక్తులు, ద్వాత్రివశ శక్తులు అంటారు వాటిని, చాలా గొప్పవి. ఈ శక్తులు అమ్మవారికి సాయానికి అమ్మవారి శరీరం నుంచి పుట్టాయి. ఇవన్నీ కలిసి దుర్గవాసురుణ్ణి, వాడి సైన్యాన్ని చితకొట్టి పారేశాయి. దుర్గవాసుడి సైన్యం అంతా నశించిపోయింది. అప్పుడు అమ్మవారు, ఎరా మూర్ఖుడా, ఇప్పటికైనా దేవతలకి క్షమార్పణ చెప్పి వారి వేదాలు వారికి ఇచ్చేసి నీ వరాన్ని ఉపసంహరించుకుని పాతాళానికి పోతే బతుకుతావు, లేదా నీ అంతం చూస్తానంటే, వాడు మూర్ఖుడు కదా, నిన్ను బంధించి పెళ్లి చేసుకుంటానంటూ మెదక యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అమ్మవారు తీవ్రమైన ఖడ్గంతో వాడి తల నరికి అవతల పారేసింది. వాడు చావగానే బ్రహ్మవాడికి ఇచ్చిన వరం పోయింది. దాంతో ఋషులందరికీ, దేవతలకి తిరిగి వేదాలు వచ్చేసాయి. వాళ్ళంతా వేద పండితులైపోయారు. మళ్ళీ యథాప్రకారంగా బలవంతులయ్యారు. ముఖాల్లో విద్యాకాంతి వచ్చింది. పూర్వస్థితి యథాస్థితి వచ్చేసింది. అప్పుడంతా కలిసి అమ్మవారిని, తల్లి, జగద్భ్రమ వివర్తైక కారణే పరమేశ్వరి నమశాకంభరిశివే నమస్తే శతలోచనే దుర్గమాసురనాశిని దుర్గమాసుర సంహత్వాదేవీ దుర్గేతి కచ్చతే అన్నారు. అమ్మా జగన్మాత, రకరకాలైనటువంటి ఆయుధాలతో దుర్మార్గుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించావు. దుర్గమాసురుణ్ణి సంహరించిన నువ్వు ఈ రోజు నుంచి దుర్గా అనే పేరుతో మా పూజలు అందుకు అన్నారు. అప్పుడు అమ్మ కూడా అంది, దుర్గమాసుర హంత్రిత్వా దుర్గేతి మమనామయ, నేను కూడా దుర్గముణ్ణి చంపటం వల్ల ఈ రోజు నుంచి దుర్గా అనే పేరు ధరిస్తాను. అదే విజయవాడలో ఉన్నప్పుడు కనక దుర్గానామంతో కూడా ఉంటాను. అష్టమి నాడు ఆ దుర్మార్గుణ్ణి చంపారు కనుక నా పేరు మీదుగా ఈ అష్టమికి దుర్గాష్టమి అని పేరు వచ్చుగాక. ఆ రోజు స్థలారా స్నానం చేసి నా విగ్రహాన్ని యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకించి నన్ను కుంకుమతో పూజించి ఈ కథని భక్తి శ్రద్ధలతో విని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి కథాక్షతలు శిరస్సున వేసుకున్నటువంటి వాడికి ఏ విధమైన పీడ ఉండదు. శరీర పీడ, మానసిక పీడ, శత్రుపీడ, సకల పీడలు తొలగిస్తాను. నేను అటువంటి వాళ్ళని సర్వకాల సర్వావస్థలలో రక్షిస్తాను అని అమ్మవారు స్వయముగా వరమిచ్చింది. అంతటి పవిత్రమైనది ఈ తిథి. ఈరోజు తులసీదళాలు, నిమ్మకాయలు, దానిమ్మకాయలు అమ్మకి తులసీదళాలతో కూడా ఒక మంచి దండ గుచ్చండి, అమ్మవారి మెడలో వెయ్యండి. నిమ్మకాయల దండ వెయ్యండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయలు ఇటు మీరు వంటకి వాడుకోవచ్చు, లేదా ఇంటికి, కార్లకి, వాహనాలకి దృష్టిదోషం పోవడానికి కట్టేసుకోండి. ఇళ్ళకి కడితే త్వరణం కింద దృష్టిదోషాలు పోతాయి. తప్పక ఈరోజు అమ్మవారికి దానిమ్మకాయ, ఒక్క దానిమ్మకాయనే నైవేద్యంగా పెడితే ఇంట్లో పిల్లలకి దంత సంబంధ రోగాలు, ముఖ సంబంధమైన రోగాలు తొలగిపోతాయి. ఆ ప్రసాదాన్ని సేకరిస్తే దానిమ్మకాయ నైవేద్యం పెట్టి మీరు తినండి. తింటే పిల్లలకి కూడా చాలా మంచిదట. వాళ్ళకి ముఖాల్లో వచ్చే రోగాలు, దంతాలకు వచ్చే రోగాలు తొలగుతాయి. ఈ విధంగా అమ్మవారిని పూజించి ప్రదక్షిణ చేసి దుర్గాదేవి కటాక్షం పొందాలి. దుర్గాష్టమి నాడు అమ్మని పూజించిన వాడు అష్ట కష్టాల నుంచి విముక్తి పొందుతాడని, మంచి విశిష్టమైనటువంటి పాండిత్యం పొందుతాడని, శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి సన్నిధానానికి వెడతాడని దేవీ భాగవతం చెబుతున్నది. ఈ విధంగా అమ్మని పూజించి అందరూ కూడా తరించండి.